హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను ఈరోజు ఈ చిలకలు ఎలా వేయాలనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈ చిలకలు. చూడండి, ఇది ఒకటి 8 రూపీస్ చెప్పాడు, కానీ 5 అట్లా ఇచ్చిన ప్యాకెట్ తీసుకున్నాను. ఇది ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికన్నా ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేశారంటే ఏ వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా వస్తుంది శారీ. ఎలా వేయాలనేది, దీని మెటీరియల్ ఏమేమి కావాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లా ఒత్తుకి డబ్బా ఏమైనా పెట్టుకోవాలా ఊడిపోకుండా. ఇప్పుడు ఎలా వేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. 4 కొరలు తీసుకున్నాను దారం. ఇక్కడ చూడండి, 4 స్టాండ్స్ తీసుకున్నాను కాటన్ థ్రెడ్. కాటన్ థ్రెడ్ 4 తీసుకున్నామంటే మనకి గట్టిగా కూర్చుంటుంది అన్నమాట. చిలకలు కూడా బరువు ఉంటాయి కాబట్టి మనకి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 4 తీసుకున్నాను. 2 తీసుకుంటే మనం నాట్ వేస్తే 4 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎలా వేయాలనేది చూపిస్తాను. మీ ఇష్టం మార్క్ పెట్టుకొని వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు. నేను మార్క్ లేకుండానే 3 ఇంచెస్ గ్యాప్తో నేను వేసేస్తున్నాను. ఈ స్మాల్ సైజ్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి ముందు ఎక్కించుకుంటున్నాను. ఇలాగా చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఎక్కించుకుంటున్నాను. తర్వాత ఈ చిలకాయ ఎక్కించుకుంటున్నాను. ఇప్పుడు చిలకని కింద పట్టుకొని పైన నుంచి మనము ఈ 2 పూసలు ఉన్నాయి కదా, ఆ పూసల మధ్యలో నుంచి మనం ఇలా బ్యాక్ తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు పై నుంచి కిందికి దించేయాలి. అంతే సింపుల్ అండి మనకి ఇది. ఏమంటే మనకి ఈ చిలకలు ఒకటే మనకి కాస్ట్ పడింది. కానీ వాళ్ళు కూడా ఇది తొందరగా నేర్చుకుంటారనమాట. చాలా సింపుల్ ఇది డిజైన్. దీనికి టసల్స్ ఏం రావండి, ఓన్లీ ఈ చిలకలు మాత్రమే వస్తాయి. వాళ్ళకి టసల్స్ వద్దన్నారు, అందుకని నేను ఈ చిలకలు ఒకటే వేస్తున్నాను. వాళ్ళకి నచ్చాయి. ఇది బెనారస్ పట్టు అండి, బెనారస్ పట్టుకి ఇది వేపించుకుంటున్నారు. హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వెరైటీ స్టిచ్లు ఏ మోడల్ కావాలని మీరు నా కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేశారంటే నేను మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అంతే మనకు సింపుల్గా మన శారీ, బ్యూటిఫుల్ శారీ రెడీ అయిపోయింది. కూర్చున్నామంటే మనకి ఒక 10 మినిట్స్ కూడా పట్టదండి. మనకు ఒక 10 మినిట్స్ కూర్చున్నామంటే మనకు 5 మినిట్స్లో మనకు శారీ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఏమంటే మనం కొంచెం నీట్గా వేసుకోవాలి, ఎక్కువ గుంజకూడదు అన్నమాట. గుంజినామంటే శారీ మనకి డ్యామేజ్ అవుతుంది, లైట్గా గుంజాలి. 4 పొరలు వేసుకున్నందు దానివల్ల మనకి చూడండి చిలకలు బాగా నించున్నాయి. మనం 2 పొరలు వేసామంటే మనకి అది నించోదు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. చూడండి, చూడండి ఫ్రెండ్స్ ఈ చిలకలు ఎంత బాగున్నాయి కదా. శారీకి కూడా మొత్తం బాగా వచ్చింది. శారీ మొత్తం అయిపోయాక నేను మీకు శారీ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆల్ ఓవర్గా మన శారీ కంప్లీట్ అయిపోయింది. శారీ మొత్తం ఇలా వస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది బెనారస్ శారీ అన్నమాట. ఇలా ఉంది మొత్తం మన ఓవర్ శారీ, ఇలాగ వచ్చేసింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.